हेलो फ्रेंड्स वेलकम टू इजम तेलुगु यूट्यूब चैनल मरक कोत्त टापिक तो मे मुंदुकोच्चेसा अदे मन सांत्रो जिंक कार इदि मामूलुगा एंत मैलेज चाला मंदिकि तेलुसु कानी प्रॉब्लम एंटंटे मनकु पेट्रोल तग्गिनप्पुडु अक्कड येल्लो सिग्नल अनेदि इव्वडं जरुगुतुंदि अप्पुडु नुंचि मनकु भयं वस्तुंदन्नमाट मामूलुगा हाईवेस लो इला वेल्ता उंटे कोंचेम भयं अनिपिस्तुंदि सिटी लो अयिते कोंचेम पेट्रोल बंकुलु उंटायि काबट्टि कोंचेम पर्वालेदु कानी एजेंसी एरियास लो अटु इटु वेल्लिनप्पुडु मात्रं कोंचेम भयं वेस्तुंटदन्नमाट येल्लो सिग्नल एंत दूरं वेल्तदि एंत वरकु वेल्तदि अनेसि अयिते नाकु कूडा डौट् उंदि अयिते ओकसारि चेक् चेद्दाम अनि अनुकुंटुन्नानु నేనైతే ఎల్లో సిగ్నల్ రాగానే మళ్ళీ పెట్రోల్ కొట్టిచ్చేస్తా ఉంటా అయితే ఇప్పటివరకు అది ఎంత తిరుగుద్ది అనేది నాకు సరిగ్గా తెలియదు ఒకసారి 3 ఇయర్స్ బ్యాక్ వేరే శాంత్రో కార్తో ఇలాగే నేను అడవిలో ఆగిపోయాను అన్నమాట అది కొట్టించడానికి నైట్ అయిపోయింది ఇంకా పెట్రోల్ బంకులన్నీ క్లోజ్లో ఉన్నాయి వచ్చేసాను ఒక్కనే మిడ్ నైట్లో ఆగిపోయాను అప్పుడు చాలా భయం వేసింది అసలు ఒక్క లైట్ కూడా లేదు అప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు ఎల్లో సిగ్నల్ వస్తే అప్పుడు వెంటనే కొట్టిచ్చేస్తా ఉంటాను అన్నమాట పెట్రోల్ అయితే ఒకసారి చెక్ చేద్దాం నేను ఆల్రెడీ 2 లీటర్స్ బాటిల్ కార్లో పెట్టాను ఒకవేళ ఆగిపోతే అప్పుడు మళ్ళీ పోస్తాను ఈరోజు నేను ఒక 50 కిలోమీటర్స్ వెళ్తున్నాను అప్ అండ్ డౌన్ ఒక 100 కిలోమీటర్స్ వస్తుంది అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాను ఇప్పుడు ఈ తెలంగాణ ప్రాంతాల్లో వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఇక్కడ టేకులపల్లి నుంచి ఇల్లందు టేకులగూడెం ఆ ఏరియా వెళ్తున్నాను ఇక్కడ ప్రజెంట్ నేను లచ్చగూడెం అనే గ్రామంలో ఉన్నాను ఇక్కడ నుంచి టేకులగూడెం వెళ్ళాలి ఇల్లందు టేకులగూడెం కాబట్టి మరి ఎంత దూరం వస్తుందో చూద్దాం నేను మా పేరెంట్స్ ఇద్దరు మొత్తం ముగ్గురు వెళ్తున్నాం అన్నమాట మరి ఇది ఎలా ఉంటుందంటే సింగిల్గా వెళ్తే కొంత దూరం వెళ్తుంది అంటే ఎక్కువ దూరం వెళ్తుంది నేను ఒక్కనే వెళ్తే ఇంకా కొంచెం లగేజ్ ఇంకా పర్సన్స్ ఉంటే కొంచెం తక్కువ దూరం వెళ్తుంది కాబట్టి మేము ముగ్గురు వెళ్తున్నాము లగేజ్ ఏమీ లేదు కాబట్టి ఇలా కాలిక్యులేట్ చేసుకోవాలి ఒక సింగిల్గా ఉంటే చాలా కొంచెం ఒక 5-6 కిలోమీటర్లు లేదా 10 కిలోమీటర్లు ఎక్కువ వెళ్ళొచ్చు కొంచెం లగేజ్ ఉంటే కొంచెం తక్కువ వెళ్ళొచ్చు కాబట్టి ఇప్పుడు మీకు ఆ రోడ్డు కూడా చూపిస్తాను ఆ ఏరియా కూడా చూడండి ఆ సిగ్నల్ ఎక్కడ దాకా వస్తుందో పెట్రోల్ ఎక్కడ దాకా వస్తుందో మనం చూద్దాము ఓకే వెళ్దామా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎల్లో సిగ్నల్ అనేది రావడం జరిగింది బయట వర్షంగా కూడా ఉంది ఇప్పుడు నేను ఇక్కడ జీరో చేస్తున్నాను చూడండి ఓకే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేద్దాం నేను ఏసీ కూడా ఆన్ చేశాను ఏసీ ఆన్ లో ఉంది ఇప్పుడు చూద్దాం ఎంత వరకు వెళ్తుందో మనం ఇదే మా ఊరు అన్నమాట ఇక్కడ నుంచి కరెక్ట్ గా 10 కిలోమీటర్స్ దూరంలో కొత్తగూడెం ఇల్లందు రోడ్ అనేది ఉంటది మెయిన్ రోడ్ Thank you.
రైట్ సైడ్ ఎంఆర్ఓ గారి ఆఫీస్, తర్వాత పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ బ్యారికేడ్స్ ఉన్నాయి, చెకింగ్స్ ఉంటాయి సమ్టైమ్స్ అప్పుడప్పుడు. ఇప్పుడు మనం కొన్ని విలేజెస్ దాటిన తర్వాత ఫారెస్ట్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ సిగ్నల్స్ అన్నీ కూడా కట్ అయిపోతాయి. మళ్ళీ ఇక్కడ చూసారా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఉంది మళ్ళీ మా ఊర్లో ఉంది, ఇక్కడ ఉంది మధ్యలో లేదు. ఈ రోడ్లో ఇంతకుముందు చాలా గోతులు ఉండేవి, కరెక్ట్గా టర్నింగ్స్లో ఉంటాయి అన్నమాట. అదే వచ్చిన ప్రాబ్లం, వాటిని తప్పించిపోయి మనం ఈ టర్నింగ్స్లో ఆపోజిట్ వచ్చే వాటిని గుద్దితే ఇంకా మనం అయిపోయినట్టే. చాలా జరిగాయి ఇప్పటి వరకు, కాబట్టి మనం ఆ టర్నింగ్స్లో కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట. చాలామంది చేసే తప్పు ఏంటంటే టర్నింగ్స్లో కూడా ఓవర్టేక్ చేస్తూ ఉంటారు, దానివల్ల ఇంకా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి. ఓకే, దాటిన తర్వాత ఫారెస్ట్ అనేది ఉంటుంది, చీకటి గండ్ల అడవులు అని అంటారు. మా మమ్మీ అన్నారు, నాకు తెలియదు. మా మమ్మీ వాళ్ళు ఇక్కడే టేకులగూడెం ఇల్లందు దాటిన తర్వాత, కాబట్టి వారు చిన్నప్పటి నుంచి మా తాతగారు అమ్మమ్మ వీళ్ళందరూ కూడా నడక దారులలోనే ప్రయాణం చేసేవారు. చాలా చీకటిగా ఉంటుందని చీకటి గండ్ల అడవులని పేరు పెట్టారంట. కాబట్టి ఇప్పుడు అంతా ఏమీ లేదు, కానీ ఇంతకుముందు చాలా భయంకరంగా ఉండేది. చిన్నప్పుడు హాలిడేస్కి వచ్చినప్పుడు బాగా బస్సులో చూసేవాడిని, కోతులు ఫుల్గా, అడవి చాలా పెద్దగా ఉండేది. ఇప్పుడు ఈ విధంగా కారులో తిరుగుతున్నానన్నమాట. ఓ 3 ఇయర్స్ బ్యాక్ నేను అడవిలో ఒక్కనే ఆగిపోయాను అన్నాను కదా, ఆ ఇన్సిడెంట్స్ గురించి మీకు చెప్తాను, మాట్లాడుకుంటా. అంటే 3 ఇయర్స్ బ్యాక్ మా అన్నయ్య పెళ్లి జరిగిందనమాట. అయితే బంధువులందరూ ఇందాక మనం స్టార్ట్ అయ్యాం కదా లచ్చగూడెం, అక్కడే పెళ్లి జరిగింది. నేను వాళ్ళని నైట్ బస్సుకి ఎక్కించాలని కొత్తగూడెం వెళ్ళాను అనమాట, కొత్తగూడెం 30 కిలోమీటర్స్ అక్కడి నుంచి. అయితే ఎవరినన్నా తోడు తీసుకెళ్తారు ఇక్కడ ఉండేవాళ్ళు, ఎందుకంటే ఈ రోడ్డు ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కానీ నైట్ అయితే ఒక్క లైట్ కూడా ఉండదు మనకు. ఎవరైనా ఆగినా మనకు హెల్ప్ చేసేవారు కూడా ఉండరు. ఈ రోడ్డు కంటే నేను కొత్తగూడెం వెళ్ళే రోడ్ ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. అంటే ఒకవేళ పెట్రోల్ అయిపోయినా, ప్యాచీలు పడినా ఎవరో ఒకరు హెల్ప్ అనేది ఉండాలి. బైక్స్కే ఇద్దరు వెళ్తుంటారు ఇప్పుడు ఒక్కరు కాకుండా, అలాంటిది కారుకి నేను ఒక్కనే వెళ్ళిపోయాను. తీసుకెళ్దాం అనుకున్నాను కానీ అప్పటికే ఫుల్ అయిపోయారు, లగేజ్ ఎక్కువైపోయింది. కరెక్ట్గా 9:30కి బస్సు కొత్తగూడెంలో, ముందే స్టార్ట్ అయిపోయాను నేను. వాళ్ళని దించేసి ఇంకా పెట్రోల్ ఇదే ఇలా ఎల్లో అవుతుంది, ఆగుతుంది, బ్లింక్ అవుతుంది, కొట్టిద్దామంటే వాళ్ళని ఎక్కించేటప్పటికి 10:30 అలా అయిపోయింది నాకు. సర్లే ఇంకా పెట్రోల్ సరిపోతుందిలే అని నేను ఇంకా అప్పటికే ఫుల్ అలసిపోయాను, మంచి నిద్ర మత్తులో ఉన్నానన్నమాట. ఇంకా ఆగి పెట్రోల్ కొట్టించి ఓపిక లేదు, ఇంకా మత్తులోనే ఇంకా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఒక్కనే. ఈ రోడ్డు అంతా కూడా బ్యాక్ సైడ్ కొత్తగూడెం రోడ్డు కూడా ఒక్క లైట్ కూడా ఉండదు మనకు, అంతా చీకటే. నైట్ అయితే ఎవరు రారు కూడా. అలాంటిది నేను సంపత్ నగర్ రూట్ వచ్చానన్నమాట అక్కడ నుంచి, ఇక్కడ వాళ్ళకి తెలుస్తుంది. ఆ సంపత్ నగర్ రూట్ ఏంటంటే అసలు పల్లెటూరులు కాబట్టి అందరూ 8 కల్లా నిద్రపోతారు, ఇంకా రోడ్ల మీద ఒక్కరు కూడా ఉండరు. కరెక్ట్గా అక్కడ ఒక వాగు ఉంటుంది, ఆ వాగు దగ్గర చిన్న బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడేమో దెయ్యాలు భూతాలు ఉంటాయని అక్కడ వల్ల నమ్మకం అన్నమాట. కరెక్ట్గా నేను పెద్ద కారులో భయం ఏముంటుంది, గ్లాసెస్ అన్నీ వేసేసుకున్నాను, ఇంకా హ్యాపీగా వచ్చేస్తున్నాను అనమాట. ఇంకా దాటిన ఒక 2 కిలోమీటర్స్ ఆ దెయ్యాలు స్పాట్ ఉండే 2 కిలోమీటర్స్కి నా కార్ అనేది ఇలా ఆగుతూ వెళ్తుంది అనమాట. ఇంకా అయిపోయాను అనుకున్నాను. లక్కీగా ఏంటంటే అక్కడ సిగ్నల్స్ ఉండదు, కానీ ఆ ప్లేస్లో మాత్రం సిగ్నల్ వచ్చిందనమాట ఫోన్ చేసుకోవడానికి. ఇంకా ఏం చేయాలి, మా ఊరికి అప్పటికి 20 కిలోమీటర్స్ దూరం ఆ ఏరియాకి. ఒకవైపు ఏమో కుక్కల అరుపులు అనమాట, నక్కల్లాగా అరుస్తున్నాయి. మరోవైపు ఏమో చీకటి, మరోవైపు ఏమో ఫుల్ గాలి. ఆ చుట్టూ ఉండే చెట్లన్నీ కూడా ఇంకా తీయాల్సిన వాళ్ళు ఉండేటట్టు సీనరీ ఉంది. నాకేమో నిద్రమత్తు, ఒకవైపు భయం ఇలా ఉంది. ఇప్పుడు మన ఇల్లందరూ రీచ్ అయిపోయాము, ఇక్కడ చూడండి ఇల్లంటి ఎంట్రన్స్ ఇది, ఇది సర్కిల్ అన్నమాట. ఇక్కడ నా చిన్నతనంలో బస్సు దిగగానే ఇక్కడ పొల ఇది పండ్లు ఇవన్నీ ఉండేవి, అరటిపళ్ళు కొనుక్కొని అప్పుడు మా అమ్మమ్మ ఊరు వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడు మళ్ళీ కొనుక్కున్నాను అరటిపళ్ళు అక్కడ. ఇప్పుడు ఇది కమ్మన్ రోడ్డు వచ్చేసాము, ఇక్కడ సర్కిల్లో టర్నింగ్ తీసుకొని కమ్మన్ రోడ్డు నుంచి
లెఫ్ట్కి తిరగాలి కొంచెం దూరం వెళ్ళి లలితాపురం దగ్గర. లెఫ్ట్కి తిరిగితే మనకు చెరువు ఉంటుంది ఆ ఆనకట్ట మీద నుంచి. అలా వెళ్ళిపోతే 3-4 కిలోమీటర్స్ మా అమ్మమ్మలూరు వచ్చేస్తుంది అన్నమాట. అయితే ఫారెస్ట్లో ఇంకా నేను ఏం చేశాను అంటే, అన్నయ్య కూడా ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాడు కాబట్టి అన్నయ్య ఫ్రెండ్స్ ఉన్నారు, వారికి ఫోన్ చేయడం జరిగిందనమాట. వాళ్ళు ఆ నైట్ టైంలో ఇంకా పెట్రోల్ ఒక షాప్లో ఉంటే నైట్ టైము 2 లీటర్స్ పట్టుకొని వచ్చారనమాట. ఆ నైట్ హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చారు. ఈ హాఫ్ అన్ అవర్ కూడా నేను బిక్కు బిక్కు అంటూ కార్లో ఉందాము గ్లాసెస్ వేసుకుని ఉందామంటూ ఊపిరాడదు. వెనకాల సీట్లో ఎవరున్నారని భయం అనమాట. దయ్యం సినిమాలు చూస్తుంటాం కదా అక్కడ, ఇంకా ఆ సీన్స్ అన్నీ గుర్తొచ్చేసాయి బాగా. ఇంకా ఏం చేయాలి తెలియక అటు తిరిగి ఇటు తిరిగి కార్లో అటు తిరిగి ఇంకెవరికన్నా ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దామన్నా ఆ టైంలో అందరూ పడుకుంటారు. ఇంకా ఆ బాధను ఎవరు తీర్చలేరన్నమాట. ఇంత భయంకరమైన పరిస్థితి. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు కూడా నేను కార్ల విషయంలో ఎల్లో సిగ్నల్ వస్తే మాత్రం నేను వెంటనే కొట్టించేస్తానన్నమాట. అది ఇప్పటికీ మరవని, ఇప్పటికి 3 ఇయర్స్ ఉన్నా సరే ఆ సన్నివేశాన్ని ఇంకా మరవలేనన్నమాట. అంటే దెయ్యాలని మనం పెద్ద భయం లేదు కానీ ఆ చీకటి అదంతా కుక్కలు అంటే నాకు చాలా భయం. అక్కడ కుక్కలు 4-5 కుక్కలు అరుస్తున్నాయి అన్నమాట. కుక్కలు ఏమన్నా రావచ్చు, పాములు ఏమన్నా రావచ్చు, అదంతా ఒక భయంకరమైన సిచ్యువేషన్. అది కూడా వీడియో చేస్తాను, ఆ రూట్ కూడా నైట్ కూడా చేస్తాను మీకు. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి దారి. అక్కడ మీరు చూసినట్లయితే చెరువు చూసారా, అది ఫుల్ వర్షాలకి అలా గండిపడి కొంచెం అలా పొంగిపోతుంది అన్నమాట. గండి అంటే కొంచెం పొంగి అలా వెళ్తుంది పొలాల రూట్లోకి. అక్కడ కార్లు బైక్స్ అన్నీ కడుక్కుంటున్నారు వాళ్ళు. ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయో ఇక్కడ. మా అమ్మమ్మలూరు ఏదంటే మన గుమ్మడి నర్సయ్య గారు, ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా, అలాగే ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి ఊరే మా అమ్మమ్మల ఊరు. ఇదే టేకులగూడెం అన్నమాట. ఈ రైట్ సైడ్లోనే గుమ్మడి నర్సయ్య గారి హౌస్ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో. ఇక్కడ గేదెలు ఉన్నాయి అసలు తప్పుకోవట్లేదు అనమాట. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మా అమ్మమ్మల ఊరు వచ్చేస్తుంది, మా మామయ్య వాళ్ళు వెళ్ళిది. రీచ్ అయిపోయాను. హలో ఫ్రెండ్స్, నేను డెస్టినేషన్కి రీచ్ అయిపోయాను. టోటల్గా 35 కిలోమీటర్స్ వచ్చింది అక్కడి నుంచి ఈ ఊరికి. చూస్తే ఇంకా ఇక్కడ చూడండి, ఇది 35 కిలోమీటర్స్ ఇంకా సిగ్నల్ చూపిస్తూ ఉంది. మరి ఏసీ ఆన్లోనే ఉంచాను, నేను ఏసీ ఆన్లోనే వేసుకొని వచ్చేసాను. మధ్యలో వర్షం పడింది అయినా అలాగే వచ్చేసాను. మరి ఎంతవరకు వస్తుందో చూద్దాము. ఇంకా ఈవినింగ్ వరకు అక్కడే స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాను. ఇల్లందులో చిన్న చిన్న షాపింగ్లు ఉంటే చూసుకున్నాను, అలాగే మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర లగేజ్ ఫుల్గా వేసేసాను. అంటే 50 కేజీస్ బియ్యం బస్తా వేసాను అనమాట. 25+25+ నాకు జలుబుగా ఉన్నా సరే ఈ టెస్ట్ చేద్దామనేసి ఏసీ ఆన్లోనే ఉంచాను. మాస్క్ పెట్టుకొని కొంచెం లైట్గా దగ్గొస్తున్నా మాస్క్ వేసుకొని అలానే ఉన్నాను. అలాగే మొత్తం ఇల్లందంతా తిరిగేసాను. టోటల్ ఇప్పుడు 50+ కిలోమీటర్స్ తిరిగింది. అక్కడ వెళ్ళేటప్పుడు కొంచెం భయం వేసింది, సిటీలో ఎక్కడ ఆగిపోద్దావు, మళ్ళీ అసలే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇల్లందు కాబట్టి కొంచెం భయం వేసింది. వచ్చేస్తున్నాను అనమాట చీకట్లో కూడా. ఇప్పుడు 3 మేము 3 ముగ్గురము ప్లస్ లగేజ్ ఫుల్గా ఉంది. ఇప్పుడు అయినా లాగుతుంది ఇలాగే. 50 కిలోమీటర్స్ అనుకున్నాను కానీ 35 కిలోమీటర్సే ఉంది అమ్మమ్మలూరు. ఇప్పుడు 70కి రీచ్ అయ్యా నేను. మరి కొద్ది నిమిషాల్లో మా ఊరు చేరుకుంటాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 77 కిలోమీటర్లు వచ్చింది. ఇంకా ఇది అవ్వలేదు, నా ట్రిప్ అంతా అయిపోయింది ఈరోజు. రేపు చూద్దాం ఎక్కడ దాకా వస్తుందో. ఇంకా అది వస్తానే ఉంది, ఏసీ ఆన్ చేసే ఉంచాను. రేపు చూద్దాం మిగిలింది. ఓకే, సెకండ్ డే. తర్వాత రోజు ఆఫ్టర్నూన్ నుంచి సరదాగా చేపలు పడదామని మా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాము. ఏసీ ఆన్లోనే ఉంచాను. దగ్గరలో ఉండే మాకు ఒక అక్కడ చిన్న ల్యాండ్ ఉంది, దాంట్లో పొలం ఏమీ వేయలేదు. అయితే వాటర్ పక్కనే చెరువు ఉంది, చిన్న చెరువు. అక్కడ కొన్ని వాటర్ అనేది ఫ్లోటింగ్ వచ్చేసింది, దాంట్లో చేపలేద్దామని ట్రై చేద్దామని సరదాగా వస్తున్నామన్నమాట. నిన్న 77 కిలోమీటర్స్ తిరిగింది కదా, అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎంతవరకు వస్తుందో చూద్దాం. అసలు ఎంత వస్తుందని నేను ఊహించలేదు. 70 కిలోమీటర్స్ అంటే బాగానే వచ్చినట్టే. చూద్దాం ఎంత వస్తుందో.
ఈ రూట్లో మనం కొత్తగూడెం కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఈ రూట్ కూడా బాగానే ఉంటుంది, కానీ కొంచెం ముందుకెళ్తే అసలు మొత్తం డ్యామేజ్ అయిపోయింది రూట్ అంతా. ఓకే, రీచ్ అయిపోయాను ఇక్కడికి. ఇక్కడ ఇది అన్నమాట. ఓకే, ఫైనల్లీ ఆగిపోయింది కారు. 87 కిలోమీటర్స్ దగ్గర ఆగిపోయింది. ఇంకా కదలట్లేదు అది, స్టార్ట్ చేసిన అవట్లా. 87 కిలోమీటర్స్ అన్నమాట. ఇప్పుడు నా కారులో ఉండే 2 లీటర్స్ పెట్రోల్ పోసేస్తాను. ఇప్పుడు 2 పోసాను. సో టోటల్ 87 కిలోమీటర్లు అంటే చాలా ఎక్కువే. అంటే క్యాల్కులేట్ చేస్తే నాది 15 మైలేజ్ వస్తుంది. అంటే 5 లీటర్స్ అన్నమాట. ఎల్లో సిగ్నల్ వచ్చాక 5 లీటర్స్ అనేది ఉంది. కాబట్టి అందరికీ ఈ విధంగానే వస్తుందని కాదు, ఈ శాంత్రో గారు మ్యాక్సిమం ఇంత వస్తుంది అన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ.